మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న జరిగినటువంటి మరి వైఎస్ఆర్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గారు మరి కొన్ని ఆరోపణలు అలాగే కాపుల గురించి మాట్లాడడం జరిగింది. మరి ఒక్కసారి కాపులకు జరిగిన అన్యాయం గురించి ఏ పార్టీలో జరిగింది, న్యాయం ఏ పార్టీలో జరిగింది అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే 2014లో ఆనాడు తెలుగుదేశం పార్టీని సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీని గెలిపించడం జరిగింది. మరి ఆ రోజున కాపుల్లో ఉన్నటువంటి నిరుపేదలను కూడా గుర్తించాలన్నది ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 10% రిజర్వేషన్ లో మరి ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి పెద్దలను ఒప్పించి 10% ఇచ్చిన రిజర్వేషన్ లో 5% రిజర్వేషన్ ని కాపులకి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అది అందరికీ తెలుసున్న నిజం. అందులో భాగంగా కాపుల్లో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా బాగుపడాలి, కాపుల్లో ఉన్నటువంటి నిరుపేదలు విద్యార్థులు విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలి అన్న ఉద్దేశంతో కూడా విద్యా దీవెన పథకం కూడా ఆ రోజు పెట్టడం జరిగింది. అలాగే కాపు కార్పొరేషన్ పెట్టి 1,000 కోట్ల రూపాయలు ప్రకటించి ఆ 5 సంవత్సరాల్లో కూడా నిరుపేదలకు, చాలా మంది నిరుపేదలకి కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు ఇవ్వడం జరిగింది. మరి కాపులకి అంత న్యాయం చేసి రిజర్వేషన్లు కల్పించి ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే 2019లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కూడా పెద్దాపురం సభలో జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, కాపులకు రిజర్వేషన్ ఇవ్వం, అది వర్తించదు, ఆ 5% కూడా తీసేస్తామని డైరెక్ట్ గా చెప్పినటువంటిది మీ పార్టీ నాయకుడు, మీ పార్టీ అధ్యక్షుడు అన్నది కూడా మీరు గుర్తించుకోవాలని కూడా నేను చెప్తున్నాను. మరి దానిలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ 2019 నుంచి 2024 వరకు కూడా కాపులకు ఏ విధమైనటువంటి న్యాయం చెయ్యకపోగా ఉన్నటువంటి కాపు కార్పొరేషన్ పథకాన్ని కానీ విదేశాల్లో చదువుకోవడానికి విద్యార్థులకు అందించినటువంటి అవకాశాన్ని కానీ మీరన్నీ కూడా తీసివేయడం జరిగింది. కాపులకు తీరని అన్యాయం చేసినటువంటి పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ నాయకులు. 2019లో మీరు కాపులకు మీరు న్యాయం చెయ్యమని చెప్పినా సరే 2019లో అన్ని వర్గాలతో పాటు కాపులు కూడా మీకు చెయ్యందించి మీ ప్రభుత్వాన్ని రప్పించడం జరిగింది. రప్పించిన తర్వాత మీరు ఫస్ట్ అన్యాయం జరిగింది కాపులకు మీరు చేశారు. మరి ఈ రోజున మీరు కాపులను బీసీలో చేర్చండి, ఎలా చేస్తారో మాకు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి అనేసి మీరు అంటున్నారు. మరి ఈ రోజున కాపులందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి, జనసేన ప్రభుత్వానికి, మీరు బీజేపీ ప్రభుత్వానికి కాపులన్ని ఓట్లు వేసారన్నారు. నిజం, మీరు 2019లో మీకు ఇచ్చిన అవకాశాన్ని, కాపులు ఇచ్చిన అవకాశాన్ని, అన్ని వర్గాలతో పాటు కాపులు ఇచ్చిన అవకాశాన్ని కాపులకు తీరని అన్యాయం చేశారు కాబట్టి మళ్ళీ కాపులు అన్ని వర్గాలు కూడా ఇవాళ 2024లో మీరు చెప్పినట్టుగా మిమ్మల్ని మూలలో కూర్చోబెట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఇంకా 4 రోజులు కూడా కాలేదు, మీరు ఇచ్చే సలహాలు ఇంకా అక్కర్లేదు మాకు, ఇద్దరిగానే ఇంకా టైం ఉంది, మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. కాపులకు ఏ రకం న్యాయం చేయాలి, ఉన్న వర్గాలకు ఏ న్యాయం చేయాలన్నది పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కాపుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందువల్లంటే మీరు ప్రభుత్వం ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఉండి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీకు సహకరించినప్పుడే మీరు కాపుల గురించి మాట్లాడిన వాళ్ళు. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మాట్లాడడం అన్నది దెయ్యాలకి వేదాలు చెల్లినట్టు ఉంది తప్ప మీరు మాట్లాడే అర్హతలు కూడా లేదనేసి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఈ మీడియా సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఇంకా తుంటర రాజకీయాలు చెయ్యవద్దు అని మీరు అన్నారు. తుంటర రాజకీయాలు చేసే అలవాటు తెలుగుదేశం, తుది తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ లేదు. మరీ ముఖ్యంగా యనమల రామకృష్ణుడు గారికి తుంటర రాజకీయాలు చేసే అలవాటు లేదు. అది ఏమైనా ఉందంటే మీ వైఎస్ఆర్ పార్టీకి తప్ప తెలుగుదేశం పార్టీలో నాయకులకి, తెలుగుదేశం పార్టీకి లేదని ఈ సందర్భంగా మీ మీడియా పూర్వకంగా నాయకులకి, నిన్న ఆరోపించినటువంటి నాయకులకి తెలియజెప్పడం జరుగుతుంది. మేమైతే ఎక్కడా కూడా ఎవరిని డివేట్ చేయట్లేదు. ఈవేళ ఎమ్మెల్యే గారు ప్రతి ప్రోగ్రామ్ కూడా, లోకల్ ఉన్న ఆఫీసర్లందరూ కూడా, ప్రతి వార్డు మెంబర్కి, పంచాయతీ ప్రెసిడెంట్కి, జడ్పీటీసీలు కూడా చెప్పడం జరుగుతుంది. అది గతంలో మీరు చేశారు ఆ కార్యక్రమం. 2014 నుంచి 2019 వరకు మీరు తునూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉండేటప్పుడు మీ పక్కన మాట్లాడినటువంటి రాజా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతన్ని ఏ ప్రోటోకాల్ ప్రోగ్రామ్కి రాకుండా ఆపిన ఘనత మీది, ఆ సంస్కృతి మీది. ఎందుకంటే ఆ రోజు ఎక్కడైనా శంకుస్థాపన జరిగినా, ఎక్కడైనా ఒక ప్రారంభోత్సవం జరిగినా ఒక రాయి కూడా పెట్టనిచ్చేవారు కాదు మీరు. ఎందుకంటే ఆ శంకుస్థాపన రాయిలో ఎమ్మెల్యే పేరు ఉంటుందా అని, ఆ ఒక్క ఎమ్మెల్యే పేరు కోసం ఆ అప్పుడున్న సర్పంచ్ పేర్లు పోయి, మండల ప్రెసిడెంట్ పేరు పోయేది, జడ్పీటీసీ పేరు పోయేది, అంటే ఇన్ని పేర్లు తప్పించేవారు ఆ ఒక్క పేరు కోసం. అటువంటి సంస్కృతి మీది. రాజాగారు ఇప్పుడైనా మీరు చూసుకోండి, ఆయన మీ పక్కొచ్చారు, ఏ రకంగా ఉందో అనేది మీరు గమనించుకోండి.
మాకైతే తెలుగుదేశం పార్టీకి ఎవరి మీద ఏ విధమైన కక్ష పూర్వత కార్యక్రమాలు మాకు లేవు. గతంలో మిమ్మల్ని గెలిపించారు ప్రజలు, మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని గెలిపించారు. మేము మళ్ళీ బాగా చేసుకోవాలా, రేపు 2029లో గెలవాలనే ఆలోచనతో పెద్ద రామకృష్ణ గారు మాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఆ సలహా సూచనల మేరకు రేపు గెలవడం కోసం ఏంటని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు గెలిచిన దానికోసం కాదు, గెలిచిన దానికోసం పని చేసుకుంటూ రేపు గెలవడం కోసం ఏ రకం చేయాలని ఆలోచన చేస్తున్నాం. అందుకని ప్రోటోకాల్ ప్రకారంగా అయితే సర్పంచ్ల్ని, ఎంపీటీసీలని, జడ్పీటీసీలని ఎక్కడ ఎవరిని మేము వదలం. ప్రతి ప్రోగ్రాంకి రమ్మంటాం, అధికార ప్రోగ్రాం రమ్మంటాం. మొన్న మా ఊర్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి కూడా మా సెక్రటరీ జడ్పీటీసీని సర్పంచ్కి కూడా కబురు చెప్పారు. వాళ్ళు వచ్చారు, కలిశారు, కలిసి వెళ్ళిపోయారు. మేమైతే ఏ ప్రోగ్రాం ఎవరిని అవాయిడ్ చేయం. మీరు మాత్రం జాగ్రత్త చూసుకోండి, మీ పక్కనున్న నాయకులు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తారో అది మాత్రం మీరు గమనించవలసిందిగా కోరుకుంటాం. మీరు మీ ప్రభుత్వంలో కొండ్ర నాగేశ్వరరావు అనే చేపూరు సర్పంచ్ని మీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారన్న ఉద్దేశంతో చెక్పోర్ రద్దు చేయించారు. మీరు అటువంటి మీరు చేస్తారు తప్ప తెలుగుదేశం ప్రభుత్వం దానికి వ్యతిరేకం. గత ఎన్నికల్లో సభలో ఈ కాపులకు రిజర్వేషన్ నేను ఇవ్వలేను అని ఏ కమ్యూనిటీ బలం అయితే ఎక్కువగా ఉందో ఆ జిల్లాలోనే మీ ముందే చెప్పడం జరిగింది. ఆ రోజు నువ్వేం చేస్తున్నావు, నోట్లో ఏమైనా పెట్టుకుని కూర్చున్నావా? నువ్వు మినిస్టర్ చేసావు, నీకు మినిస్టర్ ఎలాగొచ్చింది? ఈ కోపకులం కార్డుతోటే నువ్వు ఇవాళ మినిస్టర్ అయ్యో, ఇక్కడ ఎమ్మెల్యే అయ్యో, అది నువ్వు మర్చిపోయావేమో అని చేత నువ్వు నీతులు చెప్పడం మానేసి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి, బీజేపీ ఏం చేయాలో నీతో చెప్పించుకునే స్థితిలో వాళ్ళు లేరు. దెయ్యాలు వేదాలు వెలుస్తాయంటారు. నువ్వు ఒక దెయ్యం, నువ్వు వేదం చెప్తున్నావు, అది మేము వింటాం. అని చేత నీ పని నువ్వు చూసుకో. తునిపట్నంలో ఎటువంటి విధంగా జరిపారో మున్సిపల్ ఎలక్షన్, తునిపట్నం ప్రజలందరూ కూడా గమనించారు. అది తుంటరు రాజకీయం వల్లే మొన్న ఎలక్షన్లో ఒక ఘనమైన మెజార్టీ తునిపట్నం ప్రజలు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీకి. మరియు గతంలో ఉద్యోగాలు ఏదో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలు పొట్ట మీద కొడుతున్నారని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గారు. కానీ మేము చెప్పేది ఏంటంటే 2004 నుంచి 2019 వరకు ఉద్యోగాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే ఈ వైఎస్ఆర్ నాయకులే వాళ్ళందరినీ ఉద్యోగాల్లో నుంచి తీయించి వాళ్ళు పొట్టకూటి కొట్టి వాళ్ళని రోడ్డును పడేసినటువంటి సందర్భం గత పాలనలో చూసాం మనందరం కూడా. కానీ అటువంటి దుశ్చర్యలు ఎటువంటివి కూడా జరగకుండా ఈరోజు రామకృష్ణుడు గారి ఆధ్వర్యంలో అయితేనేమి, మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారి ఆధ్వర్యంలో అయితేనేమి తునిపట్నం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సస్యశ్యామలంతో ఈరోజు ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా, ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇబ్బందులు లేకుండా తునిపట్నం ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కానీ మీ ప్రభుత్వంలో, మీ నాయకత్వంలో రోజు తెల్లారి దగ్గర ఆర్టీసీ కాంప్లెక్స్ లో కంటే పోలీస్ స్టేషన్ దగ్గర జనాలు ఎక్కువ ఉండేవారు. ఏంటి అటువంటి దుచ్చరమైనటువంటి పాలన మీరు కొనసాగించారు కాబట్టి 2019లో 2024లో మీ పాలన నచ్చక తునిపట్నం ప్రజలు అఖండమైనటువంటి మెజార్టీని తుని తెలుగుదేశం పార్టీకి ఇచ్చి యనమల దివ్య గారిని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించడం జరిగింది.